నమస్కారం, కేనే న్యూస్కి స్వాగతం. రైతు బిడ్డగా పాలమూరు రైతు కష్టాలు తనకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్లో పడవద్దని సూచించారు. రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంకా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా రైతు పండుగ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో గత 3 రోజులుగా జరుగుతున్న రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2,747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందా అంటే అది తెలంగాణ ప్రజాప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. ప్రజాప్రభుత్వానికి ఇక నుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించామన్నారు. రైతే రాజని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరివేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నాం అన్నారు. గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కొడబ్గల్ రుణం తీర్చుకోవాలని, భూసేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25,000 మంది మహిళలకు, యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతూ అమాయకులను రెచ్చగొడుతున్నారన్నారు. భూమి అందరికీ ఆత్మగౌరవం, అభివృద్ధి జరగాలంటే అది భూసేకరణ తప్పడం లేదు, అవసరమైతే భూసేకరణకు రెట్టింపు పరిహారం చెల్లించడమే కాకుండా నష్టపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇక్కడ పుట్టిన వాడిని గిట్టేది కూడా ఈ గడ్డ మీదే. ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాకు నీళ్లు నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చెయ్యకపోతే చరిత్ర క్షమించదు. జిల్లా వాసిగా నా బాధ్యత నాకు తెలుసని స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నవంబర్ 30, 2023 నాడు ఏ ఉత్సాహంతో, ఏ అభిమానంతో, ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని, ఈ గడ్డంతా అండగా నిలబడి, ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది, దీన్ని జార విడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు. ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా, పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన, ఈ జిల్లా కన్నీళ్ళను చూసిన, ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన, కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర, గుడిసెల దగ్గర వదిలి వలసపోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే, 6 నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్ళను నేను కళ్ళతో చూసిన. ముఖ్యంగా అచ్చంపేట, నాగర్కర్నూలు, వనపర్తి ప్రాంతంలో గుంపు మేస్త్రుల నాయకత్వంలో తట్టపని, పారపని, మట్టి పని కోసం బొంబాయి దిక్కు వలసలు పోతుంటే, ఆనాడు బస్సులు ప్రత్యేకంగా 100లాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే, వనపర్తిలో నేను చదువుకునేవాడిని. ఆ రోజు నేను అనుకున్నా, ఏదైనా ఒకరోజు మనకు రాకపోతుందా, ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఒకరోజు మనకు వస్తుంది. ఆనాడు నేను నాకు ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు. మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని
ఈ జిల్లా వలసలను నిలువరించి రైతు రుణమాఫీ చేయనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా పట్టి గారి సలహా తీసుకున్నా, ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,62,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కట్టింది కుప్ప కూలింది. ఎవరు వెనకటికి కూడా పనిమంతుడంట, పందిరేస్తే కుక్క తోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా దూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 150,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈ రోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 100 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్నా నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా, ఏం మనం కాలోంకరినా కన్నోంకరినా ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్తత తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని, 300,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే 1,300 ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా 20,000 30,000 మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మనిషి ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలని సూచించారు. కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఓంకారేశ్వర ఆలయంలో షబీర్ అలీ, సురేష్ షెట్కర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. మనిషి ఎంత డబ్బు సంపాదించినా తన ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్లాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గతంలో కూడా ఓంకారేశ్వర ఆలయానికి తరవంతు సహాయం అందించారని గుర్తు చేశారు. వీరశైవ లింగాయత్ సమాజ్ అభివృద్ధి ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు. అనంతరం వీరశైవ లింగాయత్ సమాజ్ ప్రతినిధులు షబీర్ అలీ, సురేష్ షెట్కర్లను శాలువాతో, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు.
కొండ సురేఖ దంపతుల అఘాయిత్యాలకు వరంగల్ లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో మీ ఫామ్ హౌస్ గోడలే సాక్ష్యమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యా వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని మంత్రి కొండ సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టింది, అందుకే మంత్రి కొండ సురేఖ తమపై ఆరోపణలు చేశారన్నారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. నా ఫ్యామిలీని వదిలి 2,00,000 మంది విద్యార్థుల కోసం 9 ఏళ్ల పాటు కష్టపడ్డాను, అందుకే ఈ రోజు అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు. 300 గురుకుల పాఠశాలను 1,000 పైగా చేసిన ఘనత కేసీఆర్దని చెప్పారు. ఇవాళ 75 గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయి. ఇదంతా కేసీఆర్ దార్శనికత వల్లనే సాధ్యమైందన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడైనా దీని గురించి ఆలోచించిందా కొండ సురేఖ అని ప్రశ్నించారు. కొండ సురేఖ ఫ్యామిలీ గురించి, వారి కుటుంబం చేసిన ఆకృత్యాల గురించి వరంగల్ ప్రజలకు తెలుసన్నారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్న నలీన్ ప్రభాత్ కు మీ కుటుంబానికి వరంగల్ చౌరస్తాలో కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే కొండ సురేఖకి ఆకలితో అలమటిస్తూ విషపు ఆహారం తీసుకుని ఆసుపత్రుల పాలవుతున్న పేద గురుకుల విద్యార్థుల బాధలు అర్థమవుతాయా అని ఫైర్ అయ్యారు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల, నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నాను అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా? మీరు సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి, ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా బిడ్డలు, నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2,00,000 మంది బిడ్డలు, నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి
ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఇలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు అన్నాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించినా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు, అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు, మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు. హాస్టళ్లల్లో, యూనివర్సిటీ హాస్టళ్లల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైనయ్యాల. మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002 ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్త దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ గురుకు, మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల పాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల పాట పెట్టినాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. మోర్తాడు మండల కేంద్రంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆద్యంత కన్నుల పండుగ సాగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప భజన కీర్తనతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. మోర్తాడు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. స్వామి 18 మెట్లను రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అయ్యప్ప గణపతి కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ పడిపూజ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వాములు శరణుఘోషల మధ్య భజనలు కీర్తనలు పాడుతూ ప్రత్యేక పూజలు చేశారు. తను
ఉన్నది నీ సేవలోనే, ప్రతి నోటా నీ శరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడగ నేనుండగలనా, నీ కొండకు రాసాడు నిన్ను చూడగా, ఆ బ్రహ్మకు నీరు నపడనా, వ్రత రాసాడు నిన్ను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులే, జన్మనిచ్చారు ఏ నాటి ఫలము, జన్మనిచ్చారు ఏ నాటి ఫలము. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అమలు చేయడం ఎంతో సంతోషకరమని డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ అన్నారు. ఈ మేరకు రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ కొట్టం మనోహర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ధాన్యానికి బోనస్ డబ్బులు ఖాతాలో జమ చేయడంతో పాటు 4వ విడత రుణమాఫీ అమలు చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందించడం ఖాయమన్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే వాగ్దానం చేసిండో ఆ విధం ప్రకారం యనమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రైతును ఆదుకుంటానే మాట నిజం చేసిండనేది ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న ఏదైతే రైతు సంబరాలు చేస్తూ ప్రతి కాన్స్టిట్యూన్సీకి మరియు ప్రతి మండలానికి మరియు ఈరోజు కోటగిరి మండలంలో 796 మందికి 2 లక్షల రూపాయల లోపున్న రైతులని రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఆనందపరిచిన వ్యక్తి మనకు ఏ దేశంలో ఇప్పటిదాకా ఇంతమంది ముఖ్యమంత్రులు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మొట్టమొదటిగా చిత్తశుద్ధితో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో విశ్వాసంతో తొని సంతకం పెట్టిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి అని గొప్పగా చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు మా గౌరవ శాసనసభ్యులు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ వారు అందరికీ కూడా మా రైతుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ మా అందరి కార్యకర్తల తరఫున మేమందరం కూడా శిరస్సు వంచి మా యొక్క నమస్మాంజలి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతులను ఏ విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. బోనస్ నిన్నగాక మొన్న బోనస్ ఇచ్చు మరియు ఈరోజు రుణమాఫీ, రేపు జరగబోయేది కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పిన హమల్ని మాట ఇస్తే మడిమెదప్పకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ పొద్దు ఈ ప్రెస్ మీట్ కు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాయిద్ హుసేన్ గారు, మరి అదే విధంగా నూతనంగా ఇప్పుడే ఎన్నికైనటువంటి అంజవ్వ. మరియు ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు, మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును, మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006-00330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలను ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమాన పడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్ర స్ఖలనం, హస్త ప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక AC వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఎయిడ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిని ద్వేషించాలి కానీ వ్యాధిగ్రస్తులను కాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలని కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కోసం బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ బైక్ ర్యాలీని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో 40 మంది వరకు డాక్టర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నా ఆరోగ్యం నా హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఎయిడ్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ మన ఆరోగ్యం మన బాధ్యతే అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఎయిడ్స్ పై అవగాహన పెంచుకుని దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ గోపాల్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ అవగాహన ర్యాలీని IMA లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ముందు మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు IMA ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ బైక్ ర్యాలీ స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్, GPM రోడ్, పెద్ద బజార్, నిజాం సాగర్ చౌరస్తా, IMA హాల్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు డాక్టర్ వెంకట్, డాక్టర్ రమణ, డాక్టర్ వెంకటేశ్వర్ గౌడ్, డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ రవీందర్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకు బైక్ ర్యాలీ అని సీజన్ ఏంటంటే ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే. మీరు డిసెంబర్ 1st ఎందుకు వరల్డ్ ఎయిడ్స్ డే చేస్తారు? డాక్టర్ రామలింగం సార్, రమణ సార్, విశ్వేశ్వర సార్ వచ్చారు, వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవర్ టు రామలింగం సార్. వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్స్ కి, మా ఐఎంఏ తోటి ఐఎంఏ మెంబర్స్ కి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరులు పోలీస్ కిష్టయ్య వర్ధంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటగిరి పొతంగల్ బస్టాండ్ వద్ద పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి ముదిరాజ్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన కిష్టయ్యకు జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పోలీస్ కిష్టయ్య అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతో మంది ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాడుతున్న తరుణంలో తన ప్రాణాల ద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి రాష్ట్రం వస్తుందని పోలీసు వృత్తిలో ఉండి సర్వీసు రివాల్వార్తో కాల్చుకుని కిష్టయ్య అమరవీరుడయ్యారు. పోలీస్ కిష్టయ్య జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా జరపాలని, ప్రతి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముదిరాజ్ కులాస్తులు తెలంగాణ ముందు పోషణ పోషించి తెలంగాణ కోసం, రాష్ట్ర కోసం గ్రామ స్థాయి నుండి స్టేట్ లెవెల్ దాకా, హైదరాబాద్ దాకా పోరాడే వ్యక్తులు ముదిరాజ్ ముందంజరుండి విద్యార్థులు, విద్యార్థులు కాలేజీలో యువకుల పిల్లలు తెలంగాణ ఉద్యమం అయితే రాబోవడం వల్ల మా కుటుంబ కృష్ణయ్య ఆత్మహత్య చేసుకుని మా నేను చనిపోతే మా పిల్లలు బాగుపడతారని నా రైఫల్తో కాల్చుకొని కామారెడ్డి జిల్లా అప్పుడు ముదిరాజ్ కృష్ణయ్య చనిపోయాడు. ఆయన చనిపోయిన రోజు కాబట్టి మా ముదిరాజ్ సోదరు అందరం కలిసి ఏం జరుపుకుంటున్నాం, వర్ధం జరుపుకుంటున్నాం. పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ముదిరాజ్నము రాష్ట్ర తెలంగాణలో చూసినట్టయితే చాలా ఎక్కువ జనాభా ఉన్న ముదిరాజులు ఈరోజు తొలిదశ పోయి మలిదశ కోసం పోలీస్ కిష్టయ్య ఆన్ డ్యూటీలో ఉండి 30వ తారీఖు నాడు కాల్చుకోడి మళ్ళీ నాతోనైనా ఈ తెలంగాణ ఉద్యమం వస్తుందని ఈ తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి పోలీస్ కిష్టయ్యకు జోహార్ తెలియజేస్తూ, మరియు తెలంగాణ ఇచ్చినప్పుడు కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చారో మేము కూడా వాగ్దానాలు చేశాము, చాలా ఉద్యమాలు చేసినాము కాబట్టి అలా కూతురికి ఎంబీబీ సీట్ ఇచ్చి కూడా అలా కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. వారికి కూడా మా
మా కులం తరఫున మా ముదిరాజుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మా కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ముదిరాజులు మరియు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ గారు, మా జడ్పీటీసీ శంకర్ పాటి మరియు ఇక్కడ ఉన్న ఇప్పుడే నూతనంగా ఎన్నుకోబడిన ఏఎంసీ చైర్మన్ గారు మరియు కొట్టమారె మధుకర్ పత్తి లక్ష్మణ్ గారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. హైదరాబాద్ లో జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి కోటగిరి మండలం నుండి మాలల ఉద్యోగులు, యువకులు, నాయకులు తరలి వెళ్లినట్లు మండల మాల మహానాడు అధ్యక్షులు మిర్జాపురం సాయన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ఆత్మగౌరవం నిలబెట్టుకుందామన్నారు. తెలంగాణలోని మాలల శాతం తక్కువ ఉందని చెప్పడానికి మాలల సింహగర్జన సభ సంఖ్య తెలియజేస్తుందన్నారు. హైదరాబాద్ లో జరిగే సభను చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వర్గీకరణను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారంలో మాదిగ కోడ్ నెంబర్ ఇస్తూ మాలలకు కోడ్ నెంబర్ ఇవ్వకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు హైదరాబాద్ లో మా మాల సింహగర్జన సభకు మా కోటగిరి, పొత్తంగల్, ఉమ్మడి మండలాల నుంచి ఒక 1000 మందితో మేము ర్యాలీగా వెళ్తున్నాము. ఈ సభను విజయవంతం చేసి మా మాలల సత్తా అనేది మన సహోదరులకు, మా గవర్నమెంట్కు చూపించాలని అనుకుంటున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మా మాలలను బదనాం చేస్తూ మాలలు దోచుకుంటున్నారు, మా హక్కులను వాళ్ళే వాడుకుంటున్నారు, మా జీతాలను వాళ్లే తీసుకుంటున్నారని మా సహోదరుల మాటను అబద్ధం చేయడానికి మేము ఈరోజు మా సికింద్రాబాద్ పెరేడే గంటలో మా మాల సింహగర్జన సభ బహిరంగంగా ప్రకటిస్తున్నాము. ఇప్పుడైనా మన ప్రభుత్వము, రాజకీయ పార్టీలు మాలల సత్తా ఏమిటో తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాలలు చాలా తక్కువగా ఉన్నారనుకుంటున్నారు. ఈ సర్వేతో నిజంగా బయటపడితే మాలలు మన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో మా ఎంఆర్పీ సోదరుల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ మాలలను బదనాం చేస్తూ ఇన్ని రోజులు మన ఆటలాడుకున్న వాళ్లకు గుణపాఠంగా ఈ మాల సింహగర్జన సభను విజయవంతం చేయాలని మా మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేనాయిని.